Namaskaram, Ananthagiri News ki swagatam. Na peru Sanghya. Shri Ananta Padmanabha Swami Devalayam Vikarabad samipamlo undi. Deenini Ananthagiri Shri Ananta Padmanabha Swami Devalayanga pilustaru. Idi prachina devalayallo okati. Idi Hyderabad ki 75 kilometerla duramlo వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల్లో వెలసింది. స్కంద పురాణం ప్రకారం ఈ దేవాలయం ద్వాపర యుగంలో మార్కండేయ ఋషి నిర్మించాడని ప్రతీతి. ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరణానికి ఆకర్షితుడైన మార్కండేయ ముని అనంతగిరి కొండల్లో యోగ సాధన చేయుటకు సంకల్పిస్తాడు. ప్రతిరోజు మార్కండేయ ముని తన యోగ సాధనతో అనంతగిరి నుంచి కాశీ వెళ్లి గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించేవాడు. ఒకరోజు ఉదయం ప్రాతకాలలో ద్వాదశి ప్రవేశించట వలన ఆయన కాశీకి వెళ్ళలేకపోతాడు. శివుడు ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి ఆయనకు గంగా జలాన్ని స్నానం ఆచరించుటకు ఏర్పాట్లు చేస్తాడు. రాజర్షి మూచుకుందుడు అనే సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసిన అనంతగిరిలో విశ్రాంతి తీసుకున్నటకు వచ్చి పూర్తి నిద్రలోకి వెళ్తాడు. ఆయన దేవేంద్రుడు ద్వారా ఎవరైనా నిద్రాభంగం కలిగిస్తారో వారు అగ్నికి ఆహుతవుతారు అనే వరాన్ని పొందియున్నాడు. కాలయపనుడు అనే రాక్షసుడు ద్వారక నగరాన్ని చేరుకుని కృష్ణుడు బలరాములను తీసుకుని అనంతగిరి ప్రాంతానికి వచ్చి ముచుకుందిని నిద్రాభంగం కలిగించి ఆయన మరణిస్తాడు. కృష్ణుడు ముచుకుందునకు అనంత పద్మనాభ స్వామి రూపంలో దర్శనమిస్తాడు. కృష్ణుడు మూచుకుందునికి శాశ్వత స్థానం ప్రపంచంలో కల్పించటకు ఒక నది రూపం అనుగ్రహిస్తాడు. అదే నది ప్రస్తుతం మూసి నదిగా పిలువబడుతుందని ప్రజల నమ్మకం. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ ప్రాంతం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కొండలు దట్టమైన అడవితో కూడిన ఈ ప్రాంతం కనువిందు చేస్తూ ఉంటుంది. ప్రతినిత్యం ఇక్కడకు వచ్చే భక్తులకు స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం సుమారు 1300 సంవత్సరంలో నిర్మించి ఉండవచ్చని స్థానికులంటున్నారు. దట్టమైన అడవి, కొండలు, గుహలతో ఋషులు తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే ఈ ప్రాంతంలో ముచుకుందుడనే రాజర్షి ఇక్కడ తపస్సు చేశారు. శ్రీకృష్ణ బలరామ దేవులు ప్రత్యక్షంగా కాగా ముచుకుందుడు సంతోషించి వారి పాదాలను కడిగి జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ముచుకుందుని చేత శ్రీకృష్ణుడి పాదాలు కడిగిన జలమే జీవనదిగా మారిందని కథనం. అనంతగిరి కొండల్లో పుట్టిన ముచుకుంద నది కాలక్షమేణ మూసి నదిగా మారింది. అనంతగిరిలో పుట్టి జిల్లాలో పారుతూ హైదరాబాద్ మీదుగా నల్గొండ జిల్లాలో కృష్ణానదిలో మూసి కలుస్తుంది. అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి మరో కథనం కూడా ఉంది. కలియుగ ప్రారంభంలో మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపఫలముగా సలాక్షిగామ రూపంలో అనంత పద్మనాభుడిగా అవతరించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. దేవాలయం పక్కనే ఉన్న భగీరథ గుండంలో స్నానం చేస్తే పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. దేవాలయానికి వచ్చే భక్తులు ముందుగా భవానీషిని అని పేరున్న భగీరథ గుండంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ భగీరథ గుండంలో స్నానం ఆచరిస్తే కోరికలు తీరడమే కాకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రజల నమ్మకం. ప్రతి సంవత్సరం 2 సార్లు ఇక్కడ జాతరను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల వారు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంటారు ఈ కార్యక్రమంలో. కార్తీక పౌర్ణమికి రథోత్సవంతో పాటు 11 రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలకు జిల్లాకు చెందిన ప్రజలే కాకుండా పరిసర జిల్లాలైన హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ల నుంచి తరలివస్తారు. ఇక్కడ తరచుగా సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నెల 24న ఆషాఢ మాస జాతరలో భాగంగా పెరుగు వసంతం కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. స్వామివారికి పల్లకి సేవలు నిర్వహించి వారం రోజుల పాటు జాతర ఉత్సవాలను అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పెరుగు వసంతం రోజు దైవ ప్రసాదం కోసం రైతులు దేవాలయానికి చేరుకుంటారు. ఈ ప్రసాదం లభించి వారి పొలాల్లో పండితే బంగారు లాంటి పంట దిగుబడి వస్తాయని ఈ ప్రాంత రైతులు విశ్వసిస్తూ ఉంటారు. అనందానందదేవేశ అనందఫలదాయక అనంతదుఃఖనాశాయ అనంతాయనమః. అనంత పద్మనాభ స్వామి ఈ క్షేత్రం అనంతగిరిలో ఈరోజు అంటే 19/7/2021 ఆషాఢ శుద్ధ
దశమి రోజున స్వామివారి చిన్న యాత్రోత్సవం అంటే ఆషాఢ మాసం చిన్న యాత్రోత్సవం ప్రారంభమవుతుంది. ఆ రోజున సాయంకాలం 4 గంటలకి స్వామివారి ధ్వజారోహణంతో ఈ యొక్క జాతరోత్సవం ప్రారంభమవుతుంది. తర్వాత మరుసటి రోజున ఆషాఢ శుద్ధ ఏకాదశి, దీన్ని తొలి ఏకాదశి శయన ఏకాదశి అంటారు. ఆ రోజున వచ్చి భక్తులు ఎవరైతే స్వామివారి దర్శనం అంటే నిజరూప దర్శనం ఉంటుంది స్వామివారిది, ఆ రోజున భక్తులు ఎవరైతే వచ్చి స్వామివారి శాలగ్రామం దర్శనం అవుతుంది కాబట్టి ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే మోక్షప్రాప్తి అని చెప్పబడుతుంది. కాబట్టి చాలా భక్తులందరూ కూడా స్వామి పుష్కరిణి ఉంది, పుష్కరిణిలో స్నానమాచరించి ఆ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థం స్వీకరించితే కనుక మోక్షం లభిస్తుంది అనే కారణంతోటి భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అదేవిధంగా అలాగే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వరకు నడుస్తూ ఉంటుంది. పౌర్ణమి రోజున విశేషంగా పెరుగు వసంతం అనే ఉత్సవము, ఆ తర్వాత గరుడ వాహన సేవ, పల్లకి సేవ ఉంటుంది. మధ్యాహ్నం 2:30 ఆ స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు జరిపి 2:30 మధ్య 3 గంటల ప్రాంతంలో స్వామివారి పెరుగు వసంతం అనే ఉత్సవం చేస్తారు. ఆ పెరుగు వసంతం ఉత్సవం రోజున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులందరూ కూడా విశేషంగా ముఖ్యంగా ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళు వచ్చే కారణం ఏంటి అంటే ఆ పెరుగు వసంతం రోజున ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క పొలాల్లో వెళ్తే కనుక ఆ సంవత్సరం వాళ్లకు ఆ స్వామి దేవుళ్ళ పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా పండుతాయి అని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం. కాబట్టి ఆ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున భక్తులందరూ కూడాను విశేషంగా వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకుని ఆ ముఖ్యంగా పెరుగు వసంతం అనే ఉత్సవానికి అందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున అంటే ఈ యొక్క ఉత్సవాలు చాతుర్మాస ఆరంభము చాతుర్మాస సమాప్తం అని ఉంటాయి. అంటే ఇది చాతుర్మాస ఆరంభంలో వచ్చేటువంటి జాతర ఉత్సవం. మళ్ళీ ఆ చాతుర్మాస సమాప్తం అంటే ఆ కార్తీక శుద్ధ ఏకాదశి దశమి రోజు ఏకాదశి రోజు ఆ రోజున మళ్ళీ ఉత్సవం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇది చిన్న యాత్రోత్సవము, అది పెద్ద యాత్రోత్సవం. ఈ రోజున ఈ యొక్క అంటే ఈ ఆషాఢ మాసంలో ఉత్సవంలో ఈ స్వామివారి దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడాను ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి ఆయుధ ఆరోగ్యాలన్నీ కూడా తెలియజేసి వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క ఎటువంటి అంటే ఈ ప్రళయాలు అంటే కరోనా కానీ ఎటువంటి లేకుండా కూడా ఆ స్వామివారు రక్షిస్తాడని భక్తుల యొక్క నమ్మకంతో వస్తుంటారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆషాఢ మాసం చిన్న యాత్రోత్సవాలకు వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి మనం అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.